పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. వసంత విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సంబంధించి ఇంజనీర్లకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పార్టీ ఆఫీస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దీవకుండ దామోదర్ రావుతో పాటు పలువురు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఢిల్లీ వసంత్ విహార్లోని నిర్మాణంలో ఉన్న భారత రాష్ట్రానికి కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని దానికి సంబంధించి కూడా అధికారులకు అదే నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఎంపీలు జోగింపల్లి సంతోష్ కుమార్, అలాగే దామోదర్ రావు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటుగా మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 1+3 ఈ ప్రజల్లో ఈ పనులు నిర్మాణం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే భారత రాష్ట్రానికి అధినేతకు ఇక్కడ ఒక ప్రత్యేక ఛాంబర్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే అతిథుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉండే విధంగా, అలాగే తెలంగాణ నుంచి వచ్చే పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఇతరులు కూడా వచ్చి ఇక్కడ బస్ చేసేందుకు కూడా వీలుగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు మనకు అంతా సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించినట్టు సమాచారం అంతా ఉంది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 2వ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలిపిస్తే, నిన్న ఉత్తరప్రదేశ్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ములాయం సింగ్ యాదవ్ బోధకాయానికి ఇవాళ విషయం తెలిసింది. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి చేరుతున్నారు. ఆ తర్వాత వెను వెంటనే సర్దార్ పటేల్ మార్గ్ లో ఉన్న భారత రాష్ట్రంకి అద్దెకు తీసుకున్న భవనాన్ని ఆయన సందర్శించారు. ఆ భవనాన్ని కూడా కలెక్టర్కి మొత్తంగా చూశారు. భవనం ఎట్టుంది ఏంటనే దానికి సంబంధించి కూడా మొత్తంగా అడిగి తెలుసుకునే వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 2వ రోజు పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న భారత రాష్ట్రానికి కార్యాలయాన్ని ఇక్కడ వసంతసార్లు ఆయన సందర్శించారు. మొత్తంగా కూడా ఈ భవన ప్రాంగణం మొత్తం కూడా ఆయన కలెదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు జరగాలి, ఇంకా ఎలాంటి పనులు అవసరం ఉన్నాయనే దానికి సంబంధించి కూడా స్పష్టమైన సూచనలు చేశారు. ఎక్కడికక్కడ కూడా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకునే విధంగా పనులు మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. రైట్ సూరజ్, థ్యాంక్ యూ. We'll be right back.